పెదవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలందరికీ చెప్తున్నా, పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేనే బాబు స్వయంగా చెప్తున్నా, వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంటలేదు రా సన్నాసులారా, గుర్తుపెట్టుకోండి. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల పలిచిన నాయకుడి కథ చదవంటారు, మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుతుంది. వక్కులాభరణం రామకృష్ణ గారు కొంపలి సుందరంగా రాసిన పుస్తకం రా బాబు. ఈయన్ని చూసి చదివేడ్చి అప్పుడు మాట్లాడు. అలాగే జ్యోతిరావు పులే గారిది గులాంగిరి చదవండి రా బాబు. మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకు గులాంగిరి చేయిస్తారు అందరూ? అరే వైసీపీ సన్నాసులు, ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవంటారా, మీకు తెలుసుకుంది జ్ఞానం వస్తుందా మీ అందరికీ? మాట్లాడితే రాయలసీమ వెనకబాడుతనం ఉంటారు. ఎవరు వెనకబాడుతనం చేసింది? ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా. వస్తామని మీరేం పీకారు? మీరు రాయలసీమ వెనకబాటుతనానికి కారణం మీరే కదా. యువత అందరూ నేను రోడ్డు మీదకి వస్తే లక్షలాది మంది వస్తారా బయటికి. మరి మీరు ఏం చేస్తున్నారు? మీరు మీ డబ్బులు పెరుగుతూ ఉన్నాయా? మీకు గుర్రాలు ఉన్నాయా? మీకు స్టడ్ ఫార్మ్స్ ఉన్నాయా? మీకు పొలాలు ఉన్నాయా? మీకు మనందరికీ ఏం చెప్తారు? ఎండిపోయింది రాయలసీమ, ఎండిపోయింది అంటారు. చూస్తే కడప నుంచి, కడప నుంచి కడప వెళ్ళి దారంతా పచ్చటి అరటి తోటలు ఉంటుంది. మన ఆశ గోదావరి జిల్లాలో అనుకుంటాం. ఈ రోజుకి ఉత్తరాంధ్ర నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళారా? వాళ్ళు పిలిచి ఎవరన్నా ఒక్క రాయలసీమ ముఖ్యమంత్రి ఎవరన్నా సరే మిగతా జిల్లాలు రండి ఇక్కడ మేము అభివృద్ధి చేస్తామని ఎందుకు చెప్పారు? మీరు రానివ్వరు, అది సమస్య. అక్కడ ఉన్న ప్రజల్ని ఎదగనివ్వరు, యువతకి ఉపాధి అవకాశాలు ఇవ్వరు, మిగతా జిల్లాల వాళ్ళు రానివ్వరు. మిగతా జిల్లాలన్నిటి మీద ఆధిపత్యం రావాలంటే దెబ్బదమ్మ కొద్దిగా రోజులు అయిపోయింది. కొంచెం నేను మాట్లాడే మాటలు ఇబ్బందిగా ఉంటాయి, వినండి, అయినా పర్లేదు, ఏం పర్లేదు. ఇది కొంపల్లి సుందర్ గారు రాసింది 19వ శతాబ్దంలో సీమాంధ్ర సమాజం. రాయలసీమ గొప్పతనం దీనిలో ఆయన మహానుభావుడు రాశాడు. ఏడ్చి చదివి ఏడవాడు సన్నాసులు. కాపులకి చెప్తా ఉన్నాను నేను, కాపులకి పెద్దన్న పాత్ర వహించమన్నానంటే ఉట్టినే చెప్పలా. బ్రహ్మనాయుడిని ఆదర్శంగా తీసుకున్నానని చెప్పాను. ఎంత గొప్పవాడు బ్రహ్మనాయుడు చెప్పడానికి. కన్నమ్మ నీడు అనే పల్నాడు బ్రహ్మనాయుడు కన్నమ్మ నీడు అన్న ఒక మాల కులం నుంచి వచ్చిన ఒక వీరుణ్ణి, కన్నమ్మ నీడు అనే ఒక మాల కులం నుంచి వచ్చిన వీరుణ్ణి బ్రహ్మనాయుడు ప్రధాన సేనానిగా చేశాడు. అది బ్రహ్మనాయుడు గొప్పతనం. దాంతోపాటు అనపోతోనే ఒక బ్రాహ్మణ సేనాని కూడా ఉండేవాడు. ఆయన దగ్గర అన్ని కులాలను కలిపి ఆయన దగ్గర కమ్మవారు ఉండేవారు, అందరూ ఉండేవారు ఆయన దగ్గర. కలిసి యుద్ధం చేశారు. అన్ని కులాలు సమైక్యంగా ఉండాలని చెప్పి చాపకుడు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహానుభావుడు. ఎదగాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి, ఒక్క కులం వల్ల ముందుకు వెళ్ళలేము. మన ఎదుగుదల, మన ఎదగాలి అంటే ఇంకో కులాన్ని తొక్కడం కదా, అర్థం చేసుకోవాలి మనందరం, మనస్ఫూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇంత సంఖ్యాబలం ఉంది ఈ కులాలకి. నేను తిట్టారు చాలామంది, 2014 పెట్టగానే